ఇస్తానని చెప్తున్నారు. డిపార్ట్మెంట్ పైకి తేలేకపోయినా కానీ కింద కూడా దించలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళ దగ్గర నేను పొందిన ట్రైనింగ్ వీళ్ళ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వాలిటీ ఉంది. అంటే మిగిలిన లేవని కాదు, నాకు కావాల్సిన క్వాలిటీ. ఒక అడ్మినిస్ట్రేటర్గా నేను హరిబాబు రెడ్డి గారి దగ్గర చాలా నేర్చుకున్నాను. ఎంత నీట్గా ఫైలింగ్ పెడతానంటే ఒక 15 అక్కడక్కడ ప్రిన్సిపాల్ రిజిస్టార్ అన్ని చేసి రూమ్కి వచ్చి ఏదో కాగితం కావాలంటే ఆ రోజు నేను చూశాను పక్కన టక్కున లాగి ఆ కాగితం ఫైల్ నుంచి తీశారు. చాలా మంది వెతుక్కుంటారు ఈ కాగితం ఎక్కడ పెట్టాను ఈ కాగితం ఎక్కడ పెట్టాను అనేసి. అంత స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆయన చూసి అది నేర్చుకున్నాను. రంగయ్య గారి దగ్గరేమో పాఠం ఎలా చెప్పాలి, ఎంత క్లారిటీగా ఉండాలి, అది నేను నా మచిలీపట్నంలో వర్క్ చేసేటప్పుడు నరసింహ గారి దగ్గర కూడా నేర్చుకున్నాను. వీళ్ళిద్దరూ నాకు అకాడమిక్గా గురువు. ఎలా చెప్పాలి పాఠం, ఎంత క్లారిటీగా చెప్పాలి, అవతల వాళ్ళకి ఎలా అర్థం అవ్వాలి. ఇద్దరు కూడా నేను ఎప్పుడు డౌట్ అడిగినా కానీ ఎంత అడ్మినిస్ట్రేషన్ వాడుకున్నా సరే రేపు రా తర్వాత చూద్దాం గారు ఫస్ట్ దవతలు పడైతే ముందు వచ్చి చెప్పేవాళ్ళు. ఆ రకంగా వాళ్ళు ఈయన ఎప్పటి నుంచో గురువైనా కూడా డైరెక్ట్గా నా పిహెచ్డీ కూడా నాకు రంగయ్య గారు గురువు. ఆయన దగ్గరే నేను వర్క్ చేసే పిహెచ్డీ వచ్చింది. ఇక సుబ్రహ్మణ్యం గారు మీటింగ్స్ ఎలా మాట్లాడాలి, మీటింగ్స్ లేకపోతే నాకు అంత టాలెంట్ ఉందని కూడా నాకు తెలియదు. ఆయన ఎంకరేజ్ చేసి నన్ను ఎవరో ఏదో ఒక వరకట్నం మీద మాట్లాడాలని లెక్చరర్గా అప్పుడే జాయిన్ అయ్యాను. ఆ మేడం తీసుకెళ్ళండి అన్న నాకు భయం వేసి నేనేంటి నేను మాట్లాడడం ఏంటి నాకేం వచ్చు అని. ఆ మాట్లాడతారు మీరు వెళ్ళండి అన్నారు. మాట్లాడక తెలిసి ఓ మీరు గుర్తించారు నేను గుర్తించుకోలేదు అనేసి అలా ఆయన ఇన్స్పిరేషన్ వల్ల దాదాపు ఎక్కడ కానీ కొంచెం పర్వాలేదు బాగానే చెప్తాను మీటింగ్. భాస్కర్ గారు వీళ్ళంతా రిటైర్ అయిపోయిన తర్వాత చాలా హెల్ప్ చేశారు నాకు అడ్మినిస్ట్రేషన్లో సలహాలు. ఇట్లా వీళ్ళందరూ కూడా నాకు ఉండబట్టి వీళ్ళ దగ్గర నేను నేర్చుకున్న దాన్ని బట్టే 10 ఏళ్ళు ఒక్కదాన్నైనా కానీ చేయగలిగాను. అంటే ఇది వీళ్ళకంటే వీళ్ళందరికీ కూడా నేను ఇక మీరు డైరెక్ట్గా నేర్చుకున్నాను. ఇక మీ దగ్గరకు వస్తే ఇంతమందిని చూస్తుంటే వీళ్ళందరూ మా దగ్గర చదువుకున్నారా అనిపిస్తారు. పుస్తకాలు పట్టుకుని షర్ట్స్లో కొంతమంది, కారిడార్లో నడుచుకుంటూ రావడం కొంతమంది, కొంతమంది కల్వర్టర్ దగ్గర కూర్చొని క్లాసుకు రాకపోతే తిట్టుని ఎవరో గుర్తుండే ఉంటుంది. కల్వర్టర్ మీద కూర్చొని క్లాసుకు రాని వాళ్ళు ఈరోజు వాళ్ళంత పెద్ద పొజిషన్లో ఉన్నారు అందుకని పేరు చెప్పట్లా. సో ఈ రకంగా అందరూ కూడా అంతేకాదు నెక్స్ట్ క్లాసులు పరుగులు పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు మెడ్డు దిగి. ఒక క్లాస్ అటెండ్ అయ్యారు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోయారు. ఎప్పుడున్నారు ఎప్పుడున్నారో వాళ్ళకే తెలియదు, భయం కూడా లేదు. అంత ధైర్యం ఉంటుంది మన లాస్ట్ స్టూడెంట్స్, ధైర్యానికి ధైర్యం, సబ్జెక్టు అన్నీ ఉన్నారు కాబట్టి మీరు ఎంత ఈ పొజిషన్లో ఉన్నారు. ప్లస్ నాగార్జున యూనివర్సిటీ గర్వంగా చెప్పుకునే స్థితిలో లా డిపార్ట్మెంట్ అంటే సుప్రీంకోర్టు జడ్జెస్ నుంచి లా కమిషన్ ఒకటి కాదు హైకోర్టు జడ్జెస్ ఎంతమంది ఇప్పుడు నేను లిస్ట్ చెప్పలేను మీ పొజిషన్స్. మీరు ఇంకా మధ్యాహ్నం మీరు చెప్తాం అంటున్నారు, చెప్తే ఇంకా ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారో మనకి ఇంకా మాకు తెలుస్తుంది. సో మీరందరినీ ఇలా చూస్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. అసలు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల తర్వాత అసలు మా నాన్నగారితో నేను అనేదాన్ని, నాన్న కలెక్టర్ అయినా నువ్వు ఇన్సూరెన్స్ అయినా ఎవరైనా సరే మీరు సర్వీస్ ఉన్నంత వరకే మీకు మీ చుట్టూ జనాలు దిగుతారు, కానీ మేము టీచర్స్ మాకెప్పుడు మాకు మా పిల్లలు మమ్మల్ని మర్చిపోరని చెప్పాను. కానీ అది నిజమైన ఈరోజు నేను అప్పుడే ముఖ్యం పట్టడంలో ఎక్కువ జాయిన్ అయ్యాను మా నాన్నతో ఛాలెంజ్ చేశాను. కానీ ఇప్పటికీ మీరు నేనే రిటైర్ అయ్యి 5 ఏళ్ళు అయ్యి వీళ్ళంతా రిటైర్ అయ్యి 5 ఏళ్ళు ఇంకా అయినా కూడా మీరు నేను వాట్సాప్లో చూశాను గురువులు వస్తున్నారా, గురువులు రావాలి, గురువులు చెప్పిన పాఠాలు చెప్పిన గురువుల్ని చూడాలి అనే మీ తపనను చూస్తే నాకు చాలా అనిపించింది. ఓ నేను ఆ రోజు చెప్పిన మాట కరెక్ట్, టీచర్గా జీవితం ధన్యమవుతుంది పిల్లలు కనుక అభిమానిస్తారు వాళ్ళు మనం మర్చిపోరు అన్నది నిజంగా నాకు ఈరోజు రుజువు అనిపించింది అన్నమాట. నా కెరియర్ మచిలీపట్నంలో స్టార్ట్ అయింది. ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ కృపాసాగర్ తెలుసు, సెకండ్ బెంచ్ నేను పక్కన కూర్చునే కాదు, అతనితో అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ మేనేజ్మెంట్ నాకు నాగేశ్వర గారు ఉన్నాం, నాగేశ్వర గారు ప్రిన్సిపాల్గా ఉన్నారు, ఆయన నన్ను సెలెక్ట్ అయ్యారు. ఇంకా మేనేజ్మెంట్ వద్దు అమ్మాయి పెళ్లి కాలేదు చిన్నది, అసలే మచిలీపట్నం లా కాలేజీలో అంతా నోటోరియస్ బ్యాచ్ ఉన్నారు అనేసి మేనేజ్మెంట్ తీసుకోవడానికి ఒప్పుకోవాలి. కానీ నాగేశ్వర గారు అప్పుడు ప్రిన్సిపాల్ పట్టుబట్టి మొత్తానికి ఒక గంట సేపు నన్ను బయట కూర్చోబెట్టి మొత్తానికి ఏదో జాబ్ ఇచ్చారు. తర్వాత ఎంక్వైరీ చేశారు కానీ పాప ఏమాటకన్నమాట నన్ను ఎప్పుడు పిల్లలు ఇబ్బంది పెట్టాలి, అక్కడ ఇబ్బంది పెట్టాలా ఇక్కడ ఇబ్బంది పెట్టలేదు, చాలా మంచి పిల్లలు నాకు చాలా కోఆపరేట్, ఏం చెప్పానో తెలియదు కానీ పాపం చాలా ఓపిక్గా విన్నారు అంతా చేశారు. సరే నేను ఇంకా చెప్పాలంటే చాలా ఉంది కానీ నేను ఇక్కడ కట్ చేసేస్తాను. ఏదైనా కానీ మీ అందరు ఇక్కడ అందరి స్థాయిలో ఆకలిస్తూ ఉంటుంది, రకరకాల వాళ్ళు ఉన్నారు, అంతా పెద్దవాళ్ళు, బీపీలు షుగర్లు ఉంటాయి, టైం పోల్ చేయాలి కాబట్టి నేను ఆపేస్తున్నాను. కానీ ఒక్కటి మటుకు మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను,
అదేంటంటే మాకు ల్యాక్ అన్నది చాలా జరిగేటప్పుడు అలమ్ని అసోసియేషన్ ఎంత స్ట్రెంగ్త్ అని ఉన్నది అడిగేవాడు. అందుకని మాకు ల్యాక్ విజిట్ అయ్యేటప్పుడు నేను మన పిల్లల్ని మరీ దూరంగా ఉండే వాళ్ళు ఎందుకు కనీసం విజయవాడ గుంటూరు ఉన్న వాళ్ళు రండి అని చెప్తే వచ్చారు. పాపం నాగిరెడ్డి హైదరాబాద్ నుంచి వచ్చారు, నర్రా శ్రీనివాసరావు, చెందూరు శ్రీనివాస్ ఇదంతా చాలా మంది వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు ఒక అసోసియేషన్ ఫామ్ అది అయిపోయేసి మొత్తానికి మన లా డిపార్ట్మెంట్ అసోసియేషన్ అదే ఎక్కువ కనపడింది. ఎల్ఐడి అయిపోయేసి లా డిపార్ట్మెంట్ పేరు మళ్ళీ ఒక్కసారి అల్మిడి అక్కడే స్టార్ట్ అయింది, పైకి రావడం జరిగింది. తర్వాత అప్పుడు నర్రా శ్రీనివాసరావు ఒక ప్రపోజల్ పెట్టాడు, ఒక సెంటర్ కడతామండి అని, రీసెర్చ్ సెంటర్. నేను డిస్కరేజ్ చేశాను, వద్దండి అది అయ్యే పని అయినా ఏంటి, బిల్డింగ్ కట్టడం అంటే మాటలో కోట్లు కావాలి, ఎక్కడి నుంచి వస్తాయి, వద్దంటే వద్దని వెళ్ళేది మేడం, నేను చేస్తాం అన్నప్పుడు నాకు ఇంకా డౌట్. కానీ సరేనే ఎందుకు మనం డిస్కరేజ్ చేద్దాం, పిల్లలు చేస్తామంటే అని సరే అన్నాను. సరే అంత అందరు కలిసి అది మొత్తం విజయవాడ గుంటూరు వీళ్ళందరూ కూడా మొత్తం నాయుడు.